తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మగౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని, కేసీఆర్ను పొలిమలు దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరులు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పులేదు కాలేజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది. చంద్రశేఖరరావు, నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకేంగ్ చేసుకుంటాడు. వాడు డ్రామా రావా రామా రావా నాకు అర్థం కాలే. కాకేంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని? ఇంత సిగ్గుసేరం తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటోని నేను ఎవరిని చూడలే ఇవాళ. అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని ఓడిచ్చిన, పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొకసారి చెప్తున్నా, రాబోయే సామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తద్దా. ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు, తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. మాట తప్పిందా, మాట మీద నిలబడ్డా? గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు, తీసుకున్నాడా? అదే విధంగా ఏమైందిరా బిడ్డ, మంచిగుండే కదా? అదే విధంగా గతంలో బాండ్ పేపర్ మీద, ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, మాట మీద నిలబడ్డా? గురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు, మాట మీద నిలబడ్డా?
అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. జనరల్గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదులుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ఏ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది, మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాయం తగ్గింది, ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది ఆదాయం? నోరు మంచిదైతే ఏదో సామెత ఉంటుంది, ఊరు మంచిదైతే అన్నట్టు. నీ నోరు మంచిగా లేదు, నీ నోరు మంచిగా లేకనే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికేటోళ్ళు రోడ్ల మీద పడ్డారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, పనిచేసేటోళ్ళు కావచ్చు, సిమెంట్ అమ్మేటోడు కావచ్చు, సలాక్ అమ్మేటోడు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, హమాలీలు కావచ్చు, ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పైపోయి ఇవాళ లక్షలాది మంది రోడ్డు మీద తెచ్చిన ఆగమైపోయారు. రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. ఈ ఏరియాలో 30 లక్షలకు ఎకరం కాలే, 4 లక్షలకు 5 లక్షలు ఉంటే కేసీఆర్ 30 లక్షలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? ఇప్పుడు ఎవరిని వంటూ ఉన్నాడా? ఎవరిని అడిగటో ఉన్నాడా? 10 లక్షలు తగ్గించిండు. ఈయన వచ్చిన తర్వాత పడిపోతుంది. అంటే నీ నోరు మంచిగా లేదు. ఈయన ఏదో మూసీ మంచిగా చేస్తా అంటే మొన్న చెప్పిన మూసీ నది మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డి, ఫస్ట్ నీ నోరు కడుక్కో అని చెప్పిన. మూసీ మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది, నీ నోరు సక్కగా లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత వట్టిగా పుట్టలే. నీ నోటి తీట వల్ల, నీ నోటి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. నువ్వు మాట్లాడే పిచ్చి మాటల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు పైకి పోతుంది ఎట్లా తెలంగాణ? నువ్వు రాగానే 7 ఏళ్ళ లోపల ఎందుకు వెనుకపోయింది 10 ఏళ్ళు తెలంగాణ? ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో, గుండె మీద చేసుకొని మాట్లాడితే చెప్పింది చేయడం చేతగాక, చెప్పింది ఆయనకు చేయడం చేతనైతే లేదు. రైతు భరోసా ఇచ్చుడు చేతనైతే లేదు, 4000 పింఛన్ ఇచ్చుడు చేతనైతే లేదు, రుణమాఫీ చేయడం చేతనైతే లేదు, మహాలక్ష్మి 2500 ఇవ్వడం చేతనైతే లేదు. చెప్పింది చేయడం చేతగాక కేసీఆర్ గారి పైన కుసంస్కారంగా నోటితో ఉచ్చరించలేని భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రుడు మాట్లాడరు, మాకు మాట్లాడరాక కదా? అంతకంటే గట్టిగా మేము కూడా తిట్టగలుగుతాం రేవంత్ రెడ్డి, తిట్టలేక కాదు కదా, కానీ మాకు సంస్కారం ఉంది, మాకు కొంచెం పద్ధతి ఉన్నది. అందువల్ల విలువలతో ఉండేటువంటి సమాజం ఉండాలి, విలువలతో ఉండేటువంటి రాజకీయం ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు కేసీఆర్ను ఏదో మళ్ళా లేకుండా చేస్తా అంటే ప్రజలు ఇలా ఎదురు చూస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా 100 సీట్లతో మళ్ళీ కేసీఆర్ను తెచ్చుకుంటామని ప్రజలు ఎదురు చూస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది, నీ మీద భ్రమలు తొలగిపోయినాయి, మళ్ళా కేసీఆరే రావాలి అని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంకా 4 ఏళ్ళకే రాని, ఎప్పుడైనా రాని, మేమేం తొందర లేదు, కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మళ్ళీ 100 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది ఖాయం. ఆ విషయం ఒకసారి గుర్తు పెట్టుకో. నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు. ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానడో, కేటీఆర్ గారిని తిట్టడమో, నన్ను తిట్టడమో, లేదా కేసీఆర్ గారిని తిట్టడమో, మా బీఆర్ఎస్ నాయకులను తిట్టడం కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. అంటే యు ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు. నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది? వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి, మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు. మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే, ఎవరు పెళ్లిలో కలిసిండ్రు, సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు. మీకెందుకు మెమోలు వచ్చినాయని నేను అడిగిన. పోయిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది, నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్మున్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండి, ఎంబడబడి దుకాణాల్లో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలి నవద్దా,
వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండే రేవంత్ రెడ్డి.